అందరికీ నమస్కారం. షైన్ స్క్రీన్స్ వాళ్ళు నిర్మించిన నేరకొండ భగవంత్ కేసరి ఈ యొక్క సినిమా విజయోత్సవ సభకి విచ్చేసిన ముఖ్య అతిథులుగా నందిని రెడ్డి గారికి, అలాగే దిల్రాజు గారికి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, పైన ఉన్న సాంకేతిక నిపుణులకి అయితేనేమి కొంతమంది ముందున్నారు కింద నా సహచర నటులు అందరికీ, పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సరదాల దసరా అంటే తెలుగు వారికి ఎంతో మక్కువ, ఎంతో ఆహ్లాదం, ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ 9 రాత్రుల్లో 9 రోజులు నయనాన దగ్గరగా ఎన్నో సంబరాలు, అలాగే ఎన్నో సంతోషాలు కలగలిపి ఒక శోభనిచ్చే అపూర్వమైన పండుగ మన దసరా. అంటే శక్తికి నిర్వచనం ఆడది, అలాగే యుక్తికి నిర్వచనం ఆడది, అలాగే భక్తిలో కడుపు నింపేది, అలాగే రక్తం ధారపోసి ఒక మనిషిని కనేది ఆడది, అలాగే కొంచెం దారి తప్పి ప్రవర్తిస్తే మట్టికి కనిపించే మహంకాళి కూడా ఆడది. అటువంటి మరి ఒక ఆడశక్తికి ప్రతిరూపమైన అమ్మవారు, అంటే అమ్మలనగన్న అమ్మ దుర్గమ్మ, ఆవిడ ఈ యొక్క నవ రూపాల యొక్క శక్తిని ప్రసాదించి అందరినీ కాపాడాలని, అందరినీ ఆవిడ చూసుకోవాలని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని, అలాగే మొత్తం ఏదైతే ఇది ఈ సినిమా తీయబడిందో, ఏ అంశం అయితే ఇది తీసుకుని ఈ సినిమా తీయబడిందో, అంటే మనం అంటాం దేవుడికి ప్రదక్షిణలు 108 సార్లు, లేకపోతే ఈ యొక్క నామాలు 108 సార్లు తో మనం పూరిస్తాం, అలాగే దుర్గామాత యొక్క స్తోత్రం కానీ నామావళి కానీ 108 సార్లు స్మరించాలంటారు. మరి ఈ నా 108వ సినిమా ఈ నవరాత్రుల్లో జరుపుకున్న ఈ నవరోజుల్లో విడుదల కావడం, అది కూడా ఈ సినిమాకి మూలం స్త్రీ శక్తి కావడం, అలాగే అమ్మవారి వాహనం పులి, అంటే ఆ భగవంతుడితో మొదలై అమ్మవారితో కలిపి మనో బేటీకో షేర్ అన్న అంశంతో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి నాన్నగారి దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఆయన ఎప్పుడు ఏ సభలో మాట్లాడినా నా తెలుగింటి ఆడపడుచులను మొదలుపెట్టేవారు, అలాగే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఆయన మహిళల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ మహిళా సాధికారికత కోసం ఎన్నో, అటు మా మహిళలకి తండ్రిలో ఆస్తి, తండ్రి ఆస్తిలో సమాన హక్కు కోసం అయితేనేమి, లేకపోతే అటు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే మహిళలకి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అయితేనేమి, ఇటువంటి ఎన్నో ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చారు. సో ఆ శక్తి ఏదైతే వాడు చూస్తున్నాం మనం, ఒక వంటేలు, ఒక వంటింటి కుందేలు అన ఒక దీని నుంచి, ఒక ఆవిడ కొన్న చుట్టూ ఉన్న ఒక పంజరం నుంచి విముక్తి కలిగించి, తర్వాత ఈ డ్వాక్రా మహిళలని పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మహిళా సాధికారికత కోసం వంటేలు వంటింటి కుందేలు కాదు, ఒక కుటుంబాన్ని పోషించే, అంటే ఒక ఆడదంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టగలదు, అలాగే ఒక కుటుంబాన్ని కూడా, ఫర్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఇస్ ఎ ఉమెన్, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడశక్తి ఉంది. అటువంటి గొప్ప సందేశాత్మకమైన చిత్రంలో మేమందరం కూడా పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ముందు అనిల్ అవుపుడి గారు వచ్చారు, ఇట్లా కథ చెప్పారు, బాగుంది. ముందు ఆయన నా అభిమాని, నాకు నమ్మకం, పాయింట్ నచ్చింది. అక్కడి నుంచి కొన్ని కొన్ని సలహాలు నేను ఇవ్వడం, ఇలా పంచుకోవడం జరిగింది. నాకు ఎప్పుడు అది అలవాటు, మేమెప్పుడు కూర్చున్నా అయిపోయింది కదా మన సినిమా ఒప్పేసుకున్నాం ఇంకా చేసేద్దామని కాకుండా,
అనిసా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కానీ నా మైండ్ అంతా రేపు మళ్ళీ స్టార్ట్ కాకపోయే సినిమా మీద ఉంది. రేపు బాబీ డైరెక్షన్లో వచ్చే నెల మొదలవుతాను సినిమా. అది వాళ్ళ మొహం నేను చూసుకుని నేను నన్ను నేనే గుర్తుపెట్టాల అద్దంలో చూసుకుని ఎన్నో లేదో నేను గెడ్డం తీసి నా మొహం నేను గెడ్డం లేకుండా చూసుకుని ఒక్కసారి నేను విత్తరమైన ఇదేంటో ఇది నా మొహమేనా అని కాసేపు పట్టింది నాకు దాంట్లోంచి బయటికి రావడం. ఎందుకంటే నేను నెక్స్ట్ సినిమాలోకి పరకాయ ప్రవేశం చేసేసాను ఆ పాత్రలోకి. దాని మీద నా హోంవర్క్ అన్నీ చేసుకుంటున్నాను నేను కూర్చుని డైరెక్టర్ గారితో డిస్కస్ చేస్తున్నాను. అటువంటి గద్దె వచ్చినప్పుడు ఎప్పటి నుంచో నాకు అప్పట సప్పుడే నువ్వు కలిసి సినిమా చేయాలి మనం అని ఆయన చెప్పడం చేద్దాం ఎందుకో అలా ఆగింది ఆ సినిమా. ఈ సినిమా కోసం అన్నట్టు మా కాంబినేషన్ ఆగింది. ఆగి వాళ్ళ ఇంత ఒక అద్భుతమైన సినిమా చరిత్రలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక సినిమాని వాళ్ళు మనమే కాదు ఇక్కడ పెద్ద సక్సెస్ బ్రహ్మాండంగా ఆడుతుంది. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కాదు ఎక్కడ ప్రవాస తెలుగు వారే కాదు మొత్తం భారతదేశం అంతా కూడా ఈరోజు ఈ సినిమా గురించి చర్చించుకుంటాను. ఇవాళ ఇటువంటి అద్భుతమైన సినిమా ఒకటి తీశారట తెలుగు వారు అని. సో దానికి ఆయన చెప్తే చెప్పగానే నాకు ముందు ఆయన మీద నమ్మకం నాకు తర్వాత ఏదో ఒక వైవిధ్యం చేయాలని ఒక తపన. ఆ తపన మొదటి నుంచి కూడా ఇంతవరకు నా ఈ సినిమా చలనచిత్ర పరిశ్రమలో ప్రస్థానం ఎన్నో రకరకాల సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎన్నో సినిమాలు జానపదాలు కానివ్వండి లేకపోతే పౌరాణికాలు కానివ్వండి లేకపోతే సాంఘికాలు కానివ్వండి లేకపోతే ఫ్యాంటసీ సినిమాలు కానివ్వండి ఆదిత్య తీసిన భైరవ దీపం ఇటువంటి అద్భుతమైన సినిమాలన్నీ లేకపోతే చారిత్రాత్మక గౌతమీపుత్ర శాతకర్ణి కానివ్వండి ఇటువంటి అన్ని సినిమాలు నాకు అవకాశం రావడం అన్నది ముందుగా కళంబ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత నా నిర్మాతలందరూ అంటే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళకి వాళ్ళపై ఉన్న నమ్మకం అంటే మనం ముందు ఉండాలి వాళ్ళకంటే మనం ఎప్పుడు ఒక అడుగు. ఎందుకంటే మనం నిత్యవసర వస్తువులం ఎప్పుడు మనం అంటే ఎవ్రీడే కన్సూమబుల్ కమోడిటీ మనం ఆర్టిస్ట్ అన్నమాట. సో మన నాన్నగారు ఎప్పుడు ప్రేక్షకుల కంటే కూడా ఒక అలా ఈ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశాయి కాబట్టి ప్రేక్షకుల కంటే ముందు ఆలోచించి ఆ సినిమాలు ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నది నాన్నగారితో మొదలయ్యి అంటే ఇవాళ అది నాకు సంతరించడం అన్నది అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక ఈ సినిమా గురించి అందరూ ఇంకా నేను చెప్పాను నేను ఎక్కువ ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయాను ఆ పాత్రలోకి. ఇప్పుడు నాకు ఆ కళ్ళ ముందు ఆ పాత్రే కదులుతుంది నాకు. ఇప్పుడు నెక్స్ట్ బాబీ తిన డైరెక్టర్ చేసి అంటే పరకాయ ప్రవేశం ఎప్పుడు చెప్తుంటే యాక్టింగ్ అంటే ఇస్ నాట్ జస్ట్ క్రయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్ యాక్టింగ్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అదర్ స్పిరిట్స్ హూజ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఒక ఆత్మలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎంతో మంచి గ్లామర్ క్యారెక్టర్ చేస్తూ బ్రహ్మాండంగా చిలిపి చిలిపి టాలెంట్తో అలాగే మంచి డాన్సులు చేసుకుంటూ వెళ్ళిపోయిన మన శ్రీలీల మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేసుకున్న ఒక అదృష్టం ఏంటంటే ఆవిడ రకరకాల పాత్ర అంటే మామూలు గ్లామర్ వరకు పరిమితమే అనుకున్నప్పుడు తక్కని ఓ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర అంటే తనలో ఉన్న టాలెంటరీ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఆవిష్కరింపజేసే ఒక మంచి పాత్ర దొరకడం దాన్ని ఆవిడ పూర్తిగా న్యాయం చేయడం అలాగే మా ఎవరు ఎంత న్యాయం చేసినా మా దర్శకులు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ముత్యాలు ఏట వాళ్ళుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా అందరు ఆర్టిస్టుల నుంచి వాళ్ళ హావభావాలు రాబట్టుకునే సత్తా ఉన్న దర్శకుడు మా అనిల్ రావుపూడి నా చాలా గర్వంగా ఉందని ఫస్ట్ నా అభిమాని. అది చేసే ప్రతి సినిమాకి సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఇవాళ ఎంత ఎదిగినా ఏమంటారు వంగి ఉండమంటారు అలా ఆ సింప్లిసిటీ ఆ డెడికేషను అది నాకు చాలా గర్వంగా నేను పొగడం నా అన్ని పొగడకూడదు చాలా గర్వంగా ఉంది నాకు.